नमस्ते वंटीवी न्यूज़ की स्वागत बुलेटिन डीटेल्स मुलुगु जिल्ला एटूरु नागारं मंडलं में गिरिजन शाखा मंत्री सत्यवती राठोड ईटीडीए मीटिंग हाल्लो कोविड केसुलपै समावेशान्नि एर्पाटु चेशारु। मुलुगु जिल्ला कलेक्टर कृष्ण आदित्य डीएमहेचओ अप्पय्यनु करोना केसुल विवरालनु अडुगगा సరైన సమాధానం చెప్పలేకపోయారు। తన వెనుక వరుసలో కూర్చొని ఉన్న ఏటూరు నాగారం సర్పంచ్ ఇజం రామమూర్తి లేచి ఏటూరు నాగారం డివిజన్ పరిధిలో 49 కేసులు ఉన్నాయని తెలిపారు। ఆరోగ్య శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రైతులకు మిల్లర్లు ధాన్యం కొనుగోలులో 9 నుండి 10 కేజీలు తరుగు తీస్తున్నారంటూ జిల్లా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు। దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సివిల్ సప్లై డిఎం ను అడగగా సరైన సమాధానాన్ని చెప్పలేకపోయారు। రైతులకు చెప్పకుండా ధాన్యాన్ని కటింగ్ చేయవద్దు అంటూ అధికారులను ఆదేశించారు। విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్ తో మాట్లాడి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూసుకోవాలని ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక అధికారిని నియమించాలని కలెక్టర్ను ఆదేశించారు। కార్యక్రమంలో ఎంపీ మలత్ కవిత ములుగు ఎమ్మెల్యే సీతక్క ఐటిడిఏ పిఓ హనుమత్ జిద్దంగే ఏటూరు నాగారం ఏఎస్పి గౌస్ సిఐ కిరణ్ కుమార్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు। కేసుల కంటే కూడా మరణాల సంఖ్య ఎక్కువ చూసి ఎవరికి వాళ్ళు భయపడే పరిస్థితి ఒకరినొకరు కలుస్తున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది। దాన్ని చూసాకనే ముఖ్యమంత్రి ఎక్కడైతే లాక్డౌన్ పెడితే బాగుంది చెప్తూ మరి లాక్డౌన్ పెట్టినాక దాదాపు అంటే ప్రతిరోజు అధికారులతోనో లేకపోతే మనకు ఇచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే దాదాపు కోవిడ్ పేషెంట్స్ ఈ లాక్డౌన్ వల్ల చాలా వరకు తగ్గించబడ్డ విషయం మీ అందరూ తెలిసిందే। మనస్ఫూర్తి అధికారులు ఎందుకంటే ఒకరికొకరి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి చాలా అంటే గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం ఇబ్బంది కాకుండా ఇప్పుడే మనం మంత్రి గారు మనం అందరం అధికారులను కలిసి హాస్పిటల్ పెట్టుకున్నదా 25 ఇవాళ ఓపెన్ చేసుకున్నాం అంటే ఇంతకుముందు హాస్పిటల్ పెట్టాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వరంగల్ ఇంజిన్ లాంటిది కానీ ఈ ఇంటీరియర్ ప్లేస్ లో కూడా హాస్పిటల్ బెడ్స్ లేని పరిస్థితి కానీ అందరూ కూడా ఎక్కడైనా పేషెంట్స్ ఇబ్బంది కాకుండా చాలా అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యాపార మార్కెట్ ను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సందర్శించారు। ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యాపార మార్కెట్ లో పెద్దపల్లి మండలానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యం అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తే కొనుగోళ్లు సకాలంలో జరగక అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులందరూ నష్టపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని సంబంధిత మంత్రులు అధికారులు తడిసిన వడ్లను రంగుమారిన ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పిన క్షేత్రస్థాయి కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు జరిగే పరిస్థితులు లేవని తెలిపారు। ప్రభుత్వం మరియు ఎఫ్సిఐ నిబంధనల ప్రకారం క్వింటాల్ వడ్లలో 1 కిలో వరకు తాళ్లు ఉండొచ్చని ఉన్న తాళ్లు పేరుతో కిలోలకు కిలోలు కటింగ్ చేస్తున్నారు। స్థానిక ఎమ్మెల్యే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరమని తెలిపారు। ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బయటికి వచ్చి క్షేత్ర స్థాయిలో రైతులు పడే అవస్థలను తెలుసుకొని న్యాయం జరిగేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు। కార్యక్రమంలో నుగిల్ల మల్లయ్య భూతగడ్డ సంపత్ తుముల సుభేష్ నెత్తెట్ల కుమార్ బొడ్డుపల్లి శ్రీనివాస్ బొంకూరి నర్సయ్య తిరుపతి ముత్యాల నరేష్ కందుల అశోక్ తదితరులు పాల్గొన్నారు। నిన్న అకాల వర్షం రావడం మరి గత 2 నెలల నుంచి మరి ఈ పెద్దపల్లి మార్కెట్ యార్డ్ లో మరి రైతులంతా కూడా పెద్దపల్లి మండలానికి సంబంధించిన రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వడ్లను అమ్ముకోవడం కోసం కోయడం జరిగింది। మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఇక్కడ ఇవాళ వడ్లు దర్శినాయి మరి దీనికైనా ముందు కూడా ఒకరోజు వడ్లు దర్శినాయి ఇక్కడ మన రవి అనేటువంటి రైతు చెప్తా ఉన్నాడు। మరి దీనికి సంబంధించి జిల్లా మంత్రి గంగుల కమలాకర్ గారు పౌర సరఫరా శాఖ మంత్రి పౌర సరఫరా శాఖ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అందరూ చెప్తా ఉన్నారు మీరు వర్షం వచ్చినా తడిసినా రంగు మారినా ములుకొచ్చినా ఏది ఉన్నా ఒక్క గింజ లేకుండా ప్రభుత్వం ఉంటుందని కానీ విచిత్రం ఏంటంటే అసలు ప్రభుత్వం ఉండే కొనులే కుంటుందంటే కుంటుంది కానీ కటింగ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళైతే లేవు। ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గ్రామాల్లో లాక్డౌన్ వల్ల కూలీ పనులు లేక తిండికి ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు తాడ్వాయి పోలీసులు గాస్పెల్ ఫర్ ట్రైబల్స్ సోషల్ సర్వీస్ సొసైటీ జీటీఎస్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేశారు। ముందుగా ఉదయం ములుగు ఏఎస్పీ శ్రీ సాయి చైతన్య చేతుల మీదుగా మండలం తోగు గుత్తికోయ గుంపు వారికి అందజేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఆ తర్వాత మండలంలోని జలగలంచ కామారం కొండపర్తి కాల్వపల్లి బాసన్నగూడ పెంగళాపూర్ గోనేపల్లి ఎలుబాక
గొత్తికోయా గుంపుల ప్రజలకు మరియు కాల్వపల్లి తాడ్బాయి గ్రామాల్లో నిరుపేదలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ములుగు ఏఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ లాక్ డౌన్ లో నిరుపేదలు తిండికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి ఆసరాగా జీటీఎస్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిత్యావసర సరుకులు 2,50,000 రూపాయల విలువ చేసి 500 కిట్లను అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి కృషి చేసిన పజ్రా సిఐ అనుమల శ్రీనివాస్, తాడ్బాయి ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వరరావు తాడ్బాయి స్టేషన్ సిబ్బందిని అభినందించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 3 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ తీర్మానించిన నేపథ్యంలో అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. మెడికల్ షాపులు మినహా అన్ని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. ముందుగానే లాక్డౌన్ గురించి మైక్ ద్వారా ప్రచారం చేయడంతో బయట నుండి పనులపై కనిగిరి వచ్చేవారు రాకుండా ఆపడంలో అధికారులు సఫలమయ్యారు. టాస్క్ ఫోర్స్ చైర్మన్ మరియు తహసీల్దార్ పుల్లారావుతో పాటు కనిగిరి వెలిగండ్ల, పిసిపల్లి, హనుమంతునిపాడు, ఎస్ఐలు రామిరెడ్డి, రాజ్ కుమార్, ప్రేమ్ కుమార్, శ్రీహరులు ప్రత్యేకంగా పట్టణంలో తిరుగుతూ లాక్డౌన్ పర్యవేక్షిస్తున్నారు. పామూరు బస్టాండ్ సెంటర్లో వాహనాలను ఎస్ఐ రామిరెడ్డి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తున్నారు. బైక్ పైన తిరుగుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాల వద్ద రోడ్డు మీదకి వచ్చే వారికి జరిమానా విధిస్తూ వాహనాలను స్టేషన్కు తరలిస్తున్నారు. ఎస్ఐ రామిరెడ్డి ప్రధాన కూడలలో సచివాలయ అధికారులు, పోలీసు సిబ్బంది సహకారంతో ప్రజలు రోడ్లపైకి రాకుండా చూస్తున్నారు. శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ సూచనలతో లాక్డౌన్ వలన పని లేని పేదలు ఆకలితో ఇబ్బంది పడకుండా తహసీల్దార్ పుల్లారావు భోజనాలను అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పేదలకు ఇబ్బంది లేకుండా చేసినట్లయిందని అన్నారు. ఈ విషయంలో తహసీల్దార్ పుల్లారావుని పలువురు ప్రశంసించడంతో పాటు తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. కడప జిల్లా కమలాపురం ఎస్ఐ తులసి నాగప్రసాద్ అనవసరంగా బయటకు వచ్చే వారిపై కొరడా జులిపిస్తున్నారు. కమలాపురం పట్టణంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదని ప్రజలకు సూచిస్తున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు కమలాపురం పట్టణంలో కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వారికి 30 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని అన్నారు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కమలాపురం ఎస్ఐ తులసి నాగప్రసాద్ తో మా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏదంటే ఎవరికి వారు సెల్ఫ్ గా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఎవరు కూడా బయటికి రాకూడదని మనం మా ఎస్పీ గారు కానీ మా డిఎస్పీ గారు కానీ మా డీజీపీ గారు కానీ అదే చెప్తున్నారు అందరికీ. వాళ్ళు ఇంట్లో ఉండి స్టే సేఫ్ అని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా ఎవరికి కూడా పట్టనట్టుంది, ఫస్ట్లో ఉన్నంత ఇది లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా 12 తర్వాత ఎవ్వరు కూడా రోడ్డు మీద తిరగకూడదని చెప్పి మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలాగే ఒక గత 4 రోజుల నుంచి మేము దగ్గర దగ్గర 30 బండ్లు సీజ్ చేయడం జరిగింది. దానిలకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దానిలకు ఫైన్ విధించి దాని తర్వాత రిలీజ్ కూడా చేస్తున్నాము. అదే పరంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతతో వ్యవహరించి 12 గంటల నుండి నైట్ మార్నింగ్ 6 వరకు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి విజ్ఞప్తించుకుంటున్నాము. అన్నదానం ఎంతో పుణ్యమని నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, జిల్లా జాయింట్ సెక్రటరీ ప్రతాపులు పేర్కొన్నారు. కరోనా విపత్తు కాలంలో కడప రిమ్స్ వద్ద వ్యాధి బారిన పడిన రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి ఆటో కార్మికులకు శుక్రవారం యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న తరుణంలో పేదలను ఆదుకోవడానికి ఉన్నవారు తమ వంతు సహాయ సహకారాలు అందించి దాతృత్వాన్ని చాటుకోవాలని తెలిపారు. దాదాపు 300 మందికి అన్నదానం చేశారు. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేదల కండగా ఉంటామంటూ ఎల్లవేళలా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ట్రస్ట్ను ఆదర్శంగా తీసుకుని పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్పీఎఫ్ పెద్దముడియం మండలం అధ్యక్షుడు ఫక్రుద్దీన్, శ్రీకాంత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలపై ఫోకస్ చేశారు. ముఖ్యంగా వైద్యం కోసం చాలా మంది హైదరాబాద్ కు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ లాక్డౌన్ కారణంగా ఏపీకి చెందిన అంబులెన్సులను సైతం తెలంగాణ బార్డర్లో ఆపేశారు. ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఉన్న అంబులెన్సులను అడ్డుకోవడంపై రాజకీయ దుమారం రేగింది. మరోవైపు కోర్టులు సైతం ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. మనుషుల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని, అంబులెన్సులను ఎలా అడ్డుకుంటారంటూ మండిపడింది కోర్టు. తెలంగాణ పోలీసులు మాత్రం ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే, అలాగే ఆయా ఆసుపత్రుల నుంచి అనుమతి పత్రం తీసుకున్న వారిని మాత్రమే హైదరాబాద్లోకి అనుమతించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో సమస్యల పరిష్కారం, మందులు, ఆక్సిజన్ సరఫరా, కర్ఫ్యూ పొడిగింపు తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి పలు సూచనలు తీసుకున్న ఆయన కొత్త పాలసీని తెరపైకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ఆలోచించాలి అన్నారు. రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని తెలిపారు. అలాంటప్పుడు ఎవరూ మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఏర్పాటు చేయబోయే హెల్త్ హబ్ల కోసం ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాలు కేటాయించాలి అన్నారు. రాబోయే 3 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే ఆసుపత్రులకు ఈ భూములు ఇవ్వాలని అన్నారు. దీనివల్ల కనీసం 80కి పైగా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయన్నారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆసుపత్రులు వస్తాయన్నారు. ఈ పాలసీతో ప్రతి జిల్లా, కేంద్రం, కార్పొరేషన్లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. టెరిషరీ కేర్ మెరుగుపడితే ఇతర ప్రాంతాల్లో వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి వైద్యం అందుతుందని, ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ తయారయ్యేలా ఒక విధానాన్ని తీసుకురావాలి అంటూ సీఎం జగన్ సూచించారు. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఎవ్రీ కార్పొరేషన్, సో దట్ మీన్స్ ప్రాబబ్లీ వీ వుడ్ హ్యావ్ ఎంటైర్ 13 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ప్రాబబ్లీ 3 కార్పొరేషన్స్ అదర్ దెన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ప్రాబబ్లీ రాజమండ్రి, తిరుపతి అండ్ విజయవాడ. సో ప్రాబ్లీ 16 ప్లేసెస్. ఈ 16 ప్లేసెస్లో ఒక 30 ఎకరాల నుంచి 50 ఎకరాలు హెల్త్ హబ్, ఒక్కొక్కరికి 5 ఎకరాలు, సేమ్ 30 అంటే 6 మందికి అవకాశం ఇవ్వచ్చు. అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంటే 10 మందికి అవకాశం ఇచ్చినా పర్వాలా, 50 ఎకరాలు కాదు. 3 ఏళ్లలో 100 కోట్లు పెట్టాలా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ల్యాండ్ ఫ్రీకి ఇస్తాం. విల్ గివ్ ల్యాండ్ ఫ్రీ 5 ఏకర్స్, 6 అనుకుంటే 30 ఎకరాలు, 10 మంది వచ్చినారంటే మరీ మంచిది, 50 ఎకరాలు మనకు ఖర్చు అవుతుంది. 100 కోట్లు పెట్టాలా, 3 ఏళ్ల లోపల పెట్టాలా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. టోటల్గా టెరిషరీ కేర్ అన్నది ఒక డిఫరెంట్ లీగ్లోకి వెళ్ళిపోతుంది విత్ ప్రైవేట్ పార్టిసిపేషన్. దిస్ టైం 16 మెడికల్ కాలేజ్ టీచింగ్ అండ్ నర్సింగ్ కాలేజెస్ మీద మనం పెడతాం, ఇక్కడ ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తాం. మన కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ ల్యాండ్. నియోజకవర్గంలో విద్యుత్ కోతలు ఎక్కడైనా ఉంటే సహించేది లేదని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విద్యుత్ శాఖ డిఈ అహ్మద్ ఖాన్ను హెచ్చరించారు. ఈ మేర శుక్రవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయం నుండి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విద్యుత్ శాఖ డిఈతో ఫోన్లో మాట్లాడారు. అంతకంటే ముందుగా గునుపూడి ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విద్యుత్ శాఖ డిఈకి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం పవర్ కట్ లేనప్పుడు విద్యుత్ సరఫరాలో ఎందుకు కోతలు విధిస్తున్నారని ప్రశ్నించారు. చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని వెంటనే సరిచేసుకోవాలని, అంతేకాని కోతలు విధిస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. ఇక ముందు ప్రజల నుండి విద్యుత్ విషయంలో ఎటువంటి సమస్యలు, ఫిర్యాదులు తన దృష్టికి రాకూడదని అన్నారు. అదే మాదిరిగా మున్సిపల్ ఈఈ శ్రీకాంత్కి ఫోన్ చేసి గునిపూడి వద్ద ఉన్న ఎంప్లాయీస్ కాలనీకి ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంతానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్కడి సమస్యలు పరిష్కరించిన తర్వాత అక్కడి ప్రజల నుండి తనకు నేరుగా ఫోన్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. గునుపూడి ఎంప్లాయీస్ కాలనీ ఉన్నదంట, మన సోమేశ్వరం గుడి ఎదురుకున్నా అక్కడ వాటర్ రావట్లేదంట. నీకు నెంబర్ షేర్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఆ నెంబర్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో నాకు మాట్లాడించు. అలాగే మన ఫైర్ స్టేషన్ ఎదుర్కొన్నాను 18వ వార్డులో, అక్కడ కూడా వాటర్ రావట్లేదంట. మరి అందుకుని చెయ్యాలి, అది రెక్టిఫై చేయాలి, అది రెక్టిఫై చేయాలి. అది కౌరులు చెప్తే కాదు, రెక్టిఫై చేయి. మీరు ఉన్నారు ఎందుకు ఇంజనీర్లు, నాకు అది రెక్టిఫై చేయాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోన్ చేయించి నీకు నెంబర్ పెడుతున్నాను ఇప్పుడు ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళు. ఎదుర్కొన్నాను.
పోలవరం తో సహా రాష్ట్రంలోని పల్లు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఎక్కడా ఆలస్యం చేయొద్దని అధికారులకు సూచనలు జారీ చేశారు. శుక్రవారం ఆయన జలవనరుల శాఖపై సమీక్షించారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపై సమీక్షించారు. కేంద్రం నుంచి పోలవరం బిల్లులు చెల్లింపుపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 1600 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, ఢిల్లీ వెళ్లి వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పోలవరంలో స్పిల్వే కాంక్రీట్ పనుల్లో 91% అయ్యాయని, ఈ నెలాఖరు నాటికి స్పిల్ ఛానల్ పనులు పూర్తవుతాయని వివరించారు. కాఫర్ డ్యాం లో 1-2 రీచ్లు జూన్ నెలాఖరు నాటికి, 3-4 రీచ్ పనులు జులై నెలాఖరు నాటికి నిర్ణీత ఎత్తుకు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ప్రభుత్వం ఉందని చెప్పారు. వంశధారపైనే నేరడి బ్యారేజ్ నిర్మాణంపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నెల్లూరు బ్యారేజ్ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, కోవిడ్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్స్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయన్నది పర్యవేక్షించడానికి రావడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కోవిడ్ సెంటర్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, ప్రజలు కరోనా వలన భయపడవలసిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక టెక్నాలజీతో అన్ని సౌకర్యాలు సమకూర్చామని, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని, ఇది ప్రజలు సద్వినియోగం చేసుకుంటారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ కోవిడ్ సెంటర్లో డాక్టర్స్ మరియు నర్సులు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు అదనంగా 100 పడకలు, అత్యధిక టెక్నాలజీతో బెడ్ మరియు ఆక్సిజన్ అండ్ ఎయిర్ కూలర్స్, ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ బ్లాక్స్లో నేను, సూపరింటెండెంట్ గారు, మరి మిగతా డాక్టర్స్, నర్సెస్ ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకు జరుగుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ట్రీట్మెంట్. కొంతమందికి కోమార్బిడ్ కండిషన్స్, కొంతమందికి వేరే సమస్యలు కూడా ఉన్నాయి. వాళ్ళకు హార్ట్ సమస్య కానీ, లివర్ సమస్య కానీ, కిడ్నీ సమస్య కానీ, వాళ్ళకి కూడా కావాల్సిన ఎక్స్పర్ట్ డాక్టర్స్తో చికిత్స చేపించేటట్టు ప్రతి బ్లాక్లో కూడా ఒక ప్రొఫెసర్ని పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి సూపరింటెండెంట్ గారు చేపిస్తున్నారు. మన ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడితే మనకు తెలుస్తుంది వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి. నేను లోపల వచ్చి చెక్ చేసి అనుకోవడం జరిగింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ ద వే డాక్టర్స్ అండ్ నర్సెస్ ఆర్ ట్రీటింగ్ దెమ్. వాళ్ళ అటెండెన్స్ కూడా వచ్చి వెళ్తున్నారు. చాలా మట్టుకు వాళ్ళు మంచిగా భోజనం కూడా చేస్తున్నారు అండ్ మంచి డిశ్చార్జ్ రేట్ కూడా మన హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఇంతకుముందు కూడా చెప్తూనే వస్తున్నాము. దయచేసి ఎంత తొందరగా వీలైతే మీరు అంత తొందరగా డాక్టర్ని కలవడము, హాస్పిటల్కి రావడము జరిగితే అంత ఈజీగా మీ చికిత్స మేము చేయగలుగుతాము, డాక్టర్స్ చేయగలుగుతారు. కర్నూలు జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు 98వ జన్మదినం సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులను మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వర యాదవ్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండల కేంద్రంలో ఎన్టీఆర్ జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణ నందమూరి బాలకృష్ణ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో మార్కెట్ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్వామి రంగస్వామి, మీరా హుసేన్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొనడం జరిగింది. ఇందు మూలంగా మేము అధికారులకైతేనేమి, ప్రధానమంత్రి గారికి అయితేనేమి, నందమూరి తారక రామారావు గారు తెలుగు భాషను నలదిశల తెలుగువారి ఖ్యాతిని విశ్వవిఖ్యాతంగా చేసి
అందుకు ఆయనకి భారతరత్న ఇవ్వాలని నందమూరి అభిమానులు యావత్ భారత ఆంధ్ర రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల అభిమానుల తరపున కోరడమైనది యావత్ భారతదేశం గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు గారు 1924 లో జన్మించి మే 28 1924 లో జన్మించి మన కి ఆరాధ్య దైవంగా ప్రపంచ విఖ్యాత నట సార్వభౌముడిగా పేరుపొందినాడు అటు రాజకీయ రంగంలోను అటు సినీ రంగంలోను ఆయనకు జనలేని అభిమానులు ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన నందమూరి తారక రామారావు గారు రాయలసీమ క్షేమ పరిస్థితుల్లో 1952 లో ఆ రోజు ఆయన కళాభిమానంపై కళాభిమానం నటుడిగా మన ఆంధ్రులకు క్షేమ కరుకాలంలో కూడా భిక్షమెత్తి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి కళాకారుడు ఈరోజు మనకి సహాయం చేయడానికి ఏ క్షేమ ఏ పరిస్థితుల్లోనైనా మనకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారంటే కేవలం నందమూరి రామారావు గారి స్ఫూర్తితోనే ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం